విద్యార్థుల్లో చదువుల పట్ల ఆసక్తి పెరగాలంటే ఏం చేయాలి? చదువులకు పేదరికం అడ్డంకిగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెరగాలంటే ఏం చేయాలి? రాష్ట్రంలో పిల్లలు నాణ్యమైన చదువులు చదవాలంటే ఏం చేయాలి? ఇవి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వెంటాడిన ప్రశ్నలు. ఆ ప్రశ్నలకు సమాధానమే ఏపీ విద్యారంగంలో వచ్చిన సంస్కరణలు, అమలవుతున్న సంక్షేమ పథకాలు. నేడు ఆంధ్రప్రదేశ్ విద్యారంగం గురించి దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయంటే దానికి కారణం వైఎస్ జగన్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలు, తీసుకొచ్చిన సంస్కరణలు. అమ్మఒడి పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తూ పిల్లల్ని బడిబాట పట్టించారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు. ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా గోరుముద్ద ద్వారా పౌష్టికాహారం ఇస్తూ విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారు. జగనన్న విద్యా కానుక ద్వారా ప్రతి ఏడాది పిల్లలకు విలువైన కిట్లు అందిస్తున్నారు. జేవీకే కిట్లుగా ప్రసిద్ధి చెందిన ఈ కిట్లు ప్రతి విద్యా సంవత్సరంలో పాఠశాల తెరిచిన మొదటి రోజే విద్యార్థులకు అందిస్తున్నారు. ఈ నాలుగేళ్లలో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం 3,366.53 కోట్ల రూపాయలు వెచ్చించింది. వీటిని 100% నాణ్యతతో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే విద్యార్థులకు కిట్లు ఇవ్వడానికి వీలుగా ఇప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం ఏపీ విద్యాశాఖ అడుగులు వేస్తోంది. ప్రతి జగనన్న విద్యా కానుక కిట్లో నాణ్యమైన స్కూల్ బ్యాగు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, జత బూట్లు, 2 జతల సాక్సులు, వర్క్ బుక్స్, డిక్షనరీ, కుట్టుకూలితో సహా 3 జతల యూనిఫారం క్లాత్, బెల్టు, టై ఉంటాయి. జగనన్న విద్యా కానుక కిట్ కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ సంవత్సరం జగనన్న విద్యా కానుక 4th ఇయర్ కూడా విద్యార్థులకి నోటు పుస్తకాలు, చాలా కాస్ట్లీగా ఉన్నటువంటి నోటు పుస్తకాలు, చాలా ఆకర్షణీయమైనటువంటి నోటు పుస్తకాలు సుమారుగా క్లాస్ వైజ్ క్లాసును బట్టి 10వ తరగతి విద్యార్థులకి అయితే 17, అలాగే 9వ తరగతి విద్యార్థులకి 13, 6, 7, 8 పిల్లలకి 12 పుస్తకాలు ఇవ్వడం. నోటు పుస్తకాలే కాకుండా 2 జతల యూనిఫామ్స్, సాక్స్, షూస్, బెల్ట్, అలాగే టై, ఇవన్నీ కూడా విద్యార్థులకి ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. దీనివల్ల విద్యార్థుల్లో ఒక క్రమశిక్షణ అనేది ఏర్పడింది. ప్రతిరోజు ఆ యూనిఫామ్ వేసుకుని, బెల్ట్ వేసుకుని, ఆ షూస్ ద్వారా రావడం ద్వారా కార్పొరేట్ పాఠశాలలకి ధీటుగా విద్యార్థుల్లో నీట్నెస్ అనేది, అలాగే చదువు మీద మక్కువ అనేది ఎక్కువ ఏర్పడింది. చాలా అంటే బయట పిల్లలకి ఈ పిల్లలకి తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వారి యొక్క తారతమ్యాలు లేకుండా ఈ జగనన్న విద్యా కానుక ద్వారా విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ బైలింగ్వల్ అంటే ఒక పక్క తెలుగు అలాగే ఇంగ్లీషు అనేటువంటి బైలింగ్వల్ డిక్షనరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మరి ఈ ఇంగ్లీష్లో కూడా పరిజ్ఞానం వాళ్ళకి పెరుగుతుంది. అంతేకాకుండా టెక్స్ట్ బుక్స్లో కూడా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ తెలుగు ఇంగ్లీషు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు కాబట్టి ఒకేసారి ఇంగ్లీషు కాకుండా తెలుగులో వారికి అర్థం కూడా తెలుసుకునే విధంగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్ కూడా సెమిస్టర్ వైజ్ ఇవ్వడం జరిగింది. వైఎస్ జగన్ పాలన మొదలైన తర్వాత రాష్ట్రంలో విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. నిధుల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. పిల్లలందరూ చదువుకోవాలి, అంతేకాదు వారికి అందే విద్య నాణ్యంగా ఉండాలనే దానిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఫలితంగా రూపొందిందే జగనన్న విద్యా కానుక కిట్. దీని కారణంగా చదువుల పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెరగడమే కాకుండా ఉత్తీర్ణత శాతం కూడా పెరిగిందని ఉపాధ్యాయులు అంటున్నారు. వీటన్నిటి వలన విద్యార్థులకి ఆర్థిక భారం లేదు. వాళ్ళ తల్లిదండ్రులకు ఆర్థిక భారం లేకపోవడం వలన చక్కగా విద్యార్థులు ప్రతిరోజు స్కూల్కి వస్తున్నారు. అది బ్యాగ్ తగిలించుకొని చక్కగా యూనిఫామ్ వేసుకొని చాలా డిగ్నిఫైడ్గా ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల మాదిరిగా చాలా చక్కగా స్కూల్కి రావడం జరుగుతుంది. ఇవన్నీ ఉండడం వలన వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యం బాగా పెరిగి చాలా చక్కగా స్కూల్కి రావడం జరుగుతుంది. అలాగే స్కూల్లో భోజనాలు కూడా పెట్టడం వలన ఇంకా అసలు విద్యార్థుల్లో స్కూల్ మానేయాలి, స్కూల్ ఎగ్గొడదాము అనే ఆలోచనలు అయితే రావట్లేదు. దీనివల్ల విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం, అలాగే చదువు మీద ఇంట్రెస్ట్, మంచి మార్కులు కూడా రావడం జరుగుతుంది. గతం కంటే భిన్నంగా అడుగులు పడుతున్నాయి. ఒకప్పుడు సంక్షేమ పథకాలనేవి ఓట్ల రాజకీయాల చుట్టూ తిరిగేవి. దాంతో స్కూలు విద్య గురించి పట్టింపు ఉండేది కాదు. ఇప్పుడు అలాంటి దుస్థితి తొలగిపోయింది. రాష్ట్ర ప్రగతి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనా విధానాలు రూపొందాయి. దాంతో జగనన్న విద్యా కానుక లాంటి విశిష్ట పథకం అమల్లోకి వచ్చింది. విద్యారంగంలో బలమైన పునాదులకు దోహదం చేస్తోంది.